తిరుమలన్నా నీతోటే మాట్లాడాలంట. ఎల్లుండి ఆ స్వామి నాయుడు ఫ్యాక్టరీ వాష్ కొంచెం బనగాని పనులు వస్తున్నాడు. ఏంటన్నయ్యా? ఎల్లుండ స్వామిగాడు తన తండ్రి పేరు మీద కట్టిన ఫ్యాక్టరీ వార్షికోత్సవానికి హైదరాబాద్ నుండి బనగానపల్లి వస్తున్నాడు. తిరిగి వెళ్ళకూడదు. రే అన్నయ్య, ఈసారి మనం వేసే స్కెచ్కి ఆ స్వామిగాడు వాడిని జనం గుర్తుపట్టడానికి 2 రోజులు పట్టాలరా. ఈసారి ఆడి చావు నీ చేతుల్లోనో నా చేతుల్లోనో లేదు, ఆ శంకర్ గారి చేతుల్లో ఉంది. పోయాడు ఎక్కడ తెలుసు? పది మంది కోసమే బతుకు. అందరూ అనుకుంటున్నట్టుగా రాయలసీమలో ఫ్యాక్షనిజం పగల వల్ల పుట్టడం లేదు, పని లేక పుడుతుంది. అందువల్ల మీ అందరి చేతి నిండా పని ఉండాలని, మీరంతా పచ్చగా ఉండాలనేది మా నాన్నగారి ఆశయం. ఆయనే నాకు ఆదర్శం. భాస్కర్ గడికి అమ్ముడుపోయాడు. చంపే ముందు పులి కూడా గాండ్రించి హెచ్చరిస్తుంది. మనిషి మాత్రం అవకాశం ఇవ్వడు స్వామి. శివుడి ముందు మహానందిలా, నా ముందు నువ్వు ఉన్నావు, నాకేం జరగదు. చావనేది నీ దగ్గరికి రావాలంటే కంట ముందు నన్ను దాటి రావాలి. ఈసారి ఆ భాస్కర్ గడు చాలా పెద్ద రేంజ్లో స్కెచ్ చేశాడు మనల్ని లేపేయటానికి. జైల్లో 4 గోడల మధ్య బతికే వాడికే అన్న ఆలోచనలుంటే 4 కోసం బతికేవాళ్ళం. వాడి స్కెచ్లు మనల్ని ఏం చేస్తాయి పదా. Thank you.
Let's go!